అతని చేతి నుండి జాలువారిన కళ అద్భుతం అది స్వర్ణాభరణమైన చెక్క వస్తువులైనా అత్యంత సూక్ష్మ కళాఖండములైనా సరే ఔరా అనాల్సిందే అలాంటి కళాకారుడి పరిస్థితి నేడు కనీసం తినడానికి తిండలేక వైద్యం చేయించుకునేందుకు స్థూమత లేక ఊపిరితిత్తుల వ్యాధితో మంచాన పడి బాధపడుతున్నాడు కేవలం ఒకే ఒక ఊపిరితిత్తితో శ్వాస పీల్చుకుంటూ కుటుంబ పోషణే కష్టమై సాయం కోసం ఎదురు చూస్తున్న స్వర్ణకారుడు పెద్దోజ వంశీమోహన దీనగాథపై ప్రత్యేక కథన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో స్వర్ణకార వృత్తి చేసుకుంటూ జీవనం సాగింతే పెద్దోదు వంశీమోహన్ కేవలం స్వర్ణాభరణాలే కాకుండా అత్యంత సూక్ష్మ వస్తువులు తయారు చేయడంలో సిద్ధహస్తుడు కులవృత్తిని బ్రతికించే కళ తన సొంతమైన తాను మాత్రం ఆరోగ్యంగా బతకలేని పరిస్థితి ప్రస్తుతం వంశీమోహన్ ను వేధిస్తోంది గత పదహారేళ్లుగా స్వర్ణకార వృత్తి చేస్తున్న వంశీమోహన్ కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు అయితే గత అనారోగ్యానికి గురైన వంశీమోహన్కు ఊపిరితిత్తుల్లో సమస్య ఉందంటూ కుడి ఊపిరితిత్తిని సగభాగం తొలగించారు వైద్యులు అనారోగ్యం వెంటాడుతున్న మధ్యతరగతి కుటుంబం కావడంతో అలాగే కుటుంబ పోషణ కోసం వృత్తి చేస్తూ జీవనం సాగించాడు అయితే మరో మూడేళ్లు గడిచిన తరువాత కుడి ఊపిరితిత్తు పూర్తిగా దెబ్బతిందని తొలగించాలని లేకుంటే ప్రాణానికే ప్రమాదమని వైద్యులు చెప్పారు అప్పటికే ఉన్న సుమ్మంతా అయిపోయి అప్పుల పాలవడంతో స్తోమత చాలక బంధువులు స్నేహితుల సాయంతో శస్త్రచికిత్స ద్వారా పూర్తిగా కుడి ఊపిరితిత్తును తొలగించుకున్నాడు అప్పటి నుండి కేవలం ఒకే ఒక ఊపిరితిత్తుతో శ్వాస పీల్చుకుంటూ కనీస మంచం మీద నుండి కూడా లేగవలేని పరిస్థితికి వెళ్లాడు స్వర్ణకార కుటుంబంలో పుట్టి ఆ వృత్తి చేయలేకపోగా అనారోగ్యంతో ఇంట్లో ఉంటూ వంశీమోహన్ అనేక కళాఖండాలు రూపొందించాడు అతను రూపొందించిన ఏలూరు ప్రధాన రైల్వే స్టేషన్ నిర్మాణం చూస్తే ప్లాట్ఫామ్ లైటింగ్ రైల్ ఇంజన్ తో పాటు భోగిలు ఆఖరికి ప్రహరీ గోడ సైతం నేరుగా రైల్వే స్టేషన్ ను చూసిన అనుభూతే కలుగుతుంది అంతేకాదు చార్నార్ వంటి ఎన్నో నిర్మాణాలు చిత్రకళలు వంశీమోహన్ కళా సృష్టికి నిదర్శనం అంతటి కళ తన సొంతమైన కనీసం కుటుంబాన్ని పోషించేందుకు ఆ కళ ఉపయోగపడడం లేదని వంశీమోహన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు దుకాణానికి వెళ్లి స్వర్ణకార పని చేయలేకున్నానని తనకున్న కళను ప్రోత్సహించి ప్రభుత్వం చేయూతనివ్వాలని కోరుతున్నాడు అనారోగ్యంతో ఉన్న తనకు ఇప్పుడు పూట గడవడమే కష్టంగా ఉందని భార్య ఇద్దరు పిల్లలతో పాటు తల్లికి కూడా తానే ఆధారమని నెల నెల వైద్య ఖర్చులకు కుటుంబ పోషణకు భారంగా ఉందని ప్రభుత్వం స్పందించి నెల నెల పదివేల రూపాయలు పెన్షన్ రూపంలో అందించి ఆర్థికంగా ఆదుకోవాలని వంశీ మోహన్ తన గోడు వెళ్లబోసుకుంటున్నాడు నేను గతంలో స్వర్ణకారు వృత్తి బంగారు పని చేసేవాడిని ఏలూరు మార్కెట్లోనే నాకు పదహారు సంవత్సరాల క్రితం మధుమేహం షుగర్ వ్యాధి వచ్చింది దానివల్ల మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఆరోగ్యం గుంటుపడతా వచ్చిందండి ఆరు సంవత్సరాల క్రితం నా ఊపిరితిథులకి ఒక మేజర్ సర్జరీ జరిగి కొంత భాగాన్ని కుడివైపు ఊపితిథిలో కొంత భాగాన్ని హైదరాబాదు నిమ్స్ హాస్పిటల్లో ఆపరేషన్ చేసి తొలగించారు ఆ తరువాత మిగతా భాగానికి తర్వాత మూడు సంవత్సరాల తర్వాత మిగతా భాగానికి కూడా ఇన్ఫెక్షన్ రావడంతోనే తెలంగాణ ఆరోగ్యశ్రీ రాకపోవడంతో ఆరోగ్యశ్రీలో నేను గన్నవరం సిద్ధార్థ మెడికల్ కాలేజీలో రెండోసారి సర్జరీ చేయించుకుని చాలా వరకు ఊపిరితిత్తు కుడివైపు భాగాన్ని తొలగించారు ఉన్న ఒకవైపు ఎడంవైపు ఊపిరితిత్తితోనే నేను కాలం వెళ్ళబోత వస్తుంది నేను నాకు శ్వాస సంబంధిత వ్యాధండి నేను ఎక్కువ గాలి తీసుకోలేను అలాగనే ఎక్కువ గాలి వీచినా కూడా నేను తట్టుకోలేను నాకు సరిపడగా గాలి ఉండాలి అది ఆ కారణం చేత నేను శారీరక కష్టానికి దూరం అయిపోయాను అప్పుడు చేసే బంగార పని కూడా నాకు చేయలేకపోతున్నాను చేయకపోవడం వల్ల నాలుగు సంవత్సరాల దగ్గర దగ్గర ఖాళీగానే ఇంట్లోనే ఉండాల్సి వస్తున్నాను ఏదో నా భార్య చేసిన చిన్నపాటి ఉద్యోగానికి మా అమ్మగారికి వచ్చే నెలవారీ ఫంక్షన్ వల్ల నేను ఇంట్లో కుటుంబాన్ని గడిపించాల్సి వస్తుంది నా దగ్గర నా ఆర్టికల్ చూడండి నా దగ్గర ఉన్న నైపుణ్యాన్ని నేను బయట పెట్టుకుంటాను నాకు ఏదన్నా ఆర్థిక చేయూత నేను చేసే పనికి భరోసా కల్పించి నాకు ఏదన్నా ఒక జీవన వృత్తిని నెలవారీ వృత్తిని ఏర్పాటు చేస్తారని చెప్పేసి గవ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను మా సహకార సంఘాల వాళ్ళని అందరూ నాకు చేయూతను ఇచ్చేవాళ్ళే ఇస్తున్నారు అలాగే ఎందుకంటే నాకున్న వ్యాధి ఇవాళ రేపు తగ్గిపోయేది కాదు రేపు నేను బలంగా తిరుగుతానని నమ్మకం అయితే నాకు లేదు చాలా నేను నమ్మకంగా ఉండే ఉండే వ్యక్తిని కాబట్టి నేను ఇంకా ఇన్ని రకాల ఇబ్బందులు ఉన్నా శారీరకంగా దృఢ మానసిక దృఢత్వంతో కుటుంబాన్ని లాక్కుండా వస్తున్నాను కాదు ఈ కరోనా వల్ల కానీ ఇంకో వల్ల కానీ చాలా కష్టం ఇప్పుడు ఇల్లు గడుపుకోవడం అందరూ నాకు సహాయం చేసిన వాళ్ళే సహాయం ఉన్నారు చేస్తారు కూడా అని తెలిసి నేను అదే ప్రాధాయపడుతున్నాను నాకు ఇద్దరు పిల్లలు అండి ఏడో క్లాస్ ఏడో తరగతి చదువుతున్నాడు పాప మూడో తరగతి చదువుతుంది గవర్నమెంట్ స్కూల్లోనే నాకు భార్య మా తల్లిగారు నా దగ్గరే ఉంటారు మేము ఐదుగురు కుటుంబాన్ని నా వల్ల నా మీద ఆధారపడి ఐదుగురు కుటుంబ ఐదుగురు సభ్యులు ఉన్నారండి దాన్ని మీరు ఒకసారి ఆలోచించి నాయకు దయవించి నాకు ఏదైనా భృతి కల్పిస్తారని ఆర్థిక చేయత ఇస్తారనేది మీ వల్ల నేను భరోసా పొందగలను నేను ఆశిస్తున్నాను